వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిల్మ్స్. రక్తపోటు అంటే రక్త నాళాల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తి. ఇది మీ గుండె ద్వారా పంప్ చేయబడిన రక్తం శక్తి మరియు మీ ధమనులు అంటే రక్త నాళాలు ఈ రక్త ప్రవాహానికి అందించే ప్రతిఘటన స్థాయి ద్వారా నిర్ణయించబడుతుంది. మీ గుండె పంపింగ్ శక్తి ఎంత బలంగా ఉందో మీ గుండె పంపుల రక్తం పెద్దదిగా ఉంటుంది మరియు మీ ధమనులు సన్నగా మారుతాయి. మీ రక్తపోటు ఎక్కువ అధిక రక్తపోటుకు సాధారణ కారణం 90% కంటే ఎక్కువ కేసులలో తప్పు జీవనశైలి కారణంగా ఉంది. ఇది రక్తంలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలకు దారితీస్తుంది. రక్తపోటు పెరుగుదల మొదట్లో ఎపిసోడిక్ కానీ తర్వాత నిరంతరాయంగా మారుతుంది. రక్తపోటు ఇతర కారణాలు సాధారణంగా మూత్రపిండాల వ్యాధి, హార్మోన్ల అసమతుల్యత మరియు గుండె పనితీరులో కొన్ని అసాధారణతలు. ఇవి ముందుగానే గుర్తించినట్లయితే సరిదిద్దవచ్చు. మెడాంటాలోని హార్ట్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ మిట్టల్ రక్తపోటు, దాని లక్షణాలు మరియు ప్రమాద కారకాల గురించి అంతర్దృష్టులను పంచుకుంటున్నారు. మరియు కోవిడ్-19తో ఈ పరిస్థితి ఎలా ముడిపడి ఉందో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.13 బిలియన్ల మందికి అధిక రక్తపోటు లేదా రక్తపోటు ఉందని అంచనా. లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా సంవత్సరాలుగా గుర్తించబడకపోవచ్చు. కాబట్టి దీనిని తరచుగా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇది రక్తనాళాలు మరియు గుండె దెబ్బతినటానికి దారితీస్తుంది మరియు కొంతకాలానికి స్ట్రోక్, గుండెపోటు, గుండె ఆగిపోవటం, చిత్తవైకల్యం, జీవక్రియ సిండ్రోమ్ మరియు మూత్రపిండాలకు నష్టం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల లక్షణాల గురించి తెలుసుకోవటం మరియు ప్రారంభ జోక్యం ద్వారా రక్తపోటును నిర్వహించడం చాలా కీలకం. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవటం, అలసట, గందరగోళం, మైకం, ముక్కు నుండి రక్తస్రావం, క్రమరహిత హృదయ స్పందనలు లేదా దడ, ఛాతి నొప్పి లేదా ఛాతీలో కొట్టటం, మూర్ఛ, తీవ్రమైన తలనొప్పి, సవరించదగిన ప్రమాద కారకాలు, సోడియం అధిక వినియోగం, సంతృప్త మరియు ట్రాన్స్ సంతృప్త కొవ్వులలో అధిక ఆహారం, పొగాకు మరియు మద్యం వినియోగం, ఊబకాయం, వయసు, రక్తపోటు, కుటుంబ చరిత్ర, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఆరోగ్య పరిస్థితులు. ఎప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి? రక్తపోటును సమతుల్య ఆహారం తీసుకోవటం, క్రమమైన శారీరక వ్యాయామంలో పాల్గొనటం, ధూమపానం మరియు మద్యపానాన్ని పరిమితం చేయటం మరియు ఒత్తిడిని తగ్గించటం, మీ రక్తపోటును అదుపులో ఉంచటం మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించటం వంటి మందుల మరియు జీవనశైలి మార్పుల ద్వారా చికిత్స చేయవచ్చు. అధిక రక్తపోటు అన్ని సందర్భాల్లో అత్యవసర వైద్యం జోక్యం లేదా ఆసుపత్రిలో చేరటం అవసరం లేదు. కానీ హైపర్ సెన్సిటివ్ సంక్షోభం ఖచ్చితంగా ప్రమాదం. ఇక్కడ రోగికి తక్షణ వైద్య సహాయం అవసరం. రక్తపోటు తీవ్రంగా పెరిగినప్పుడు ఇది ప్రాణాంతకమవుతుంది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేయటంతో పాటు ద్రవం లేదా రక్తం లీకేజీకి దారితీసే రక్త నాళాల వాపు ఫలితంగా ఇది జరుగుతుంది. హైపర్ సెన్సిటివ్ సంక్షోభానికి 2 ఉదాహరణలు ఉండవచ్చు. 1, రక్తపోటు తీవ్రంగా పెరిగినప్పుడు మరియు అవయవాలను దెబ్బతీసేటప్పుడు అవయవాలకు ఏదైనా నష్టం సంభవిస్తుంది. మరియు మరొకటి మూత్రపిండాల వైఫల్యం, గుండె ఆగిపోవటం, గుండెపోటు, స్ట్రోక్. మొట్టమొదటి ఉదాహరణ ప్రస్తుత మహమ్మారి మధ్య కదలికలో ఉన్న ఆంక్షలను పరిగణలోకి తీసుకుని వైద్యుడితో టెలికన్సల్టేషన్ ద్వారా వైద్య సహాయం కోరవచ్చు. 2 ఉదాహరణ నోటి లేదా ఇంట్రావీనస్ మందులతో అత్యవసర వార్డులో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిని సందర్శించేటప్పుడు ముసుగు ధరించడం, చేతులు శుభ్రం చేయటానికి హ్యాండ్ శానిటైజర్ దగ్గర ఉంచుకోవటం, ఖాళీ ప్రదేశాలు లేదా వస్తువులను తాకకుండా ఉండటం మరియు సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అధిక రక్తపోటు మాత్రమే కరోనా వైరస్కు ఎక్కువ అవకాశం లేదు. ఏదైనా కోమోర్బిడిటీ లేదా డయాబెటీస్ లేదా గుండె జబ్బులు వంటి వైద్య పరిస్థితులు శరీరంపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే ఈ వైద్య పరిస్థితులు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. వైరస్ ప్రభావాలకు ఒక వ్యక్తి మరింత హాని కలిగిస్తాడు. అయినప్పటికీ రాజీలేని రోగనిరోధక శక్తి కలిగిన హైపర్ సెన్సిటివ్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొరినరీ హార్ట్ డిసీజ్ ఉన్న వృద్ధులు వైరస్ బారిన పడతారు. ఇలాంటి పరిస్థితులలో కష్టంగా ఉన్నప్పటికీ సానుకూల వైఖరి ఎల్లప్పుడూ మంచి పరిష్కారాలను కనుగొనటానికి మరియు ఒత్తిడిని దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది.
సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.